guys, welcome back to our channel, Ramya Slice of Life. Nenu Ramya. So, ivati video chesi oka Snapdeal haul undi. Kuni kurtis teppichanu nenu Snapdeal nunchi and ee kurtis anni endante cotton fabric lo teppichanu. Ippudantha summer season kabatti ekko mandi cotton kurtis prefer chestaru kabatti manchi budget friendly range lo teppichanu. Snapdeal lo endante maniki latest collection and trending designs available ga untayi manchi budget friendly range loni and quality kuda baaguntayandi. Value for money and chapachu, manam pettina price ki chala manchi quality kurtis aithe available ga untayi Snapdeal loni. So without any further delay, let's get into the video. Idu vachesi first one andi. Itla simple cotton kurti manki white kurti ostundi. White kurti chala baaguntundandi summers loni. White color ante heat kuda ekkuva observe cheyakunda unchutundi and color kuda chala soothing ga untundi. Summers ayinante bright ga untundi kabatti endato ilanti light colors baaguntayi, white and light colors. So coming to the kurti, itla white color kurti paina ఇట్లా బ్లూ డాట్స్ వస్తాయి అండ్ ఇలా ఫ్లవర్స్ వస్తాయండి. ఇలా కొమ్మల్లాగా మొత్తం కుర్తీ అంతా ఇట్లే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సింపుల్ ఏ లైన్ కుర్తీ అండి. కింద చిన్న స్లిట్ వస్తుంది, సైడ్స్ లో కింద చిన్న స్లిట్ వస్తుంది. ఏ లైన్ కట్ కుర్తీ ఇది. అండ్ దీనికి ఇలా హై కాలర్ వస్తుంది. ఇట్లా వుడెన్ బటన్స్ వస్తాయండి, షో బటన్స్. ఇలా త్రీ బటన్స్ వుడెన్ బటన్స్ షో బటన్ లో వస్తాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి ఇట్లా రోల్ అప్ వస్తుందండి, షో బటన్ వస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, సాఫ్ట్ ప్యూర్ కాటన్ అండి ఇది. అండ్ దీనికి లైనింగ్ అయితే ఏం లేదండి కుర్తీకి. అండ్ ఆబ్వియస్ గా వైట్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మంచి కొంచెం సూట్ అయ్యే స్పెగ్లీతో పేర్ అప్ చేసుకుంటే బ్లూ కలర్ లెగ్గింగ్ తో వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా మంచి లుక్ వస్తుంది కుర్తీకి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ అండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే, బట్ ఏంటంటే కొంచెం థిక్ గా వచ్చింది, స్లబ్ టైప్ లాగా. అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుందండి కుర్తీ మనకి, స్ట్రైట్ కట్ కుర్తీ. ఇక్కడ పక్కన స్లిట్స్ వస్తాయి అండ్ కింద కూడా చిన్న స్లిట్ వస్తుంది మనకి కుర్తీకి. అండ్ కింద ఏంటంటే ఇలా డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్ తో జియోమెట్రిక్ ప్రింట్ లాగా ఇలా కింద డిఫరెంట్ పీస్ వస్తుంది. అండ్ పైన కాలర్ దగ్గర కూడా కింద ఎలా అయితే వచ్చిందో మనకి సేమ్ అదే డీటెయిలింగ్ వస్తుందండి, సింపుల్ గా కాలర్ దగ్గర. అండ్ స్లీవ్స్ కూడా 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇట్లా వస్తుందండి డీటెయిలింగ్. అండ్ ఇది కొంచెం ఖాదీ టైప్ ఆ టైప్ లో ఉంది, కొంచెం స్లబ్ టైప్ లో వచ్చింది, బట్ కంఫర్టబుల్ గానే ఉంటుందండి సమ్మర్ లో వేసుకోవడానికి. కొంచెం థిక్ గా ఉంది ఫ్యాబ్రిక్, ఇలా హై కాలర్ వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి, పెద్దగా ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదండి కుర్తీ వచ్చేసి. ఇట్లా బటన్స్ వస్తాయి మళ్ళీ మనకి, షో బటన్స్ వస్తాయి క్లాత్ తోని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇలా మంచి ఎల్లో కలర్ కుర్తీ వచ్చి దానిపైన మనకి ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఇక్కడ సైడ్స్ లో కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి, మంచి డిఫరెంట్ లుక్ యాడ్ అయింది, చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ కుర్తీ వచ్చేసి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది అండ్ నెక్ దగ్గర అంతా మనకి ఇలా హెవీగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఇదే థ్రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇలా సైడ్స్ లో కూడా మనకి కుర్తీకి సైడ్ లో కింద వరకు కూడా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ కింద కూడా బార్డర్ లో వచ్చిందండి, మొత్తం 3 సైడ్స్ మనకి బార్డర్ లో ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. ఇది కొంచెం విస్కాస్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, కాటన్ కాదు అలా అని విస్కాస్ కాదండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది అండ్ వేసుకుంటే కూడా కంఫర్టబుల్ గా ఉందండి. సమ్మర్స్ లో కూడా బాగుంటుంది వేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి లైనింగ్ అయితే ఏం రాలేదండి కుర్తీకి, ఇట్లా లైనింగ్ లేకుండానే వచ్చింది. బట్ ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదండి కుర్తీ, చాలా బాగుంది ఈ కుర్తీ. రెడ్ కలర్ లెగ్గిన్ అండ్ రెడ్ కలర్ దుప్పటతో పేరప్ చేస్తే ఇంకా మంచి లుక్ వస్తుంది ఈ కుర్తీకి. ఆర్ గ్రీన్ కలర్ కుర్తీ, ఐ మీన్ గ్రీన్ కలర్ లెగ్గిన్ అండ్ గ్రీన్ కలర్ దుప్పటాతో పేరప్ చేసిన చాలా బాగుంటుంది ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ. చాలా మంది లాస్ట్ స్నాప్డీల్ వీడియోస్ అది పోస్ట్ చేసినప్పుడు రిటర్న్ గురించి అడిగారండి. రిటర్న్ చాలా సింపుల్ అండి స్నాప్డీల్ లో, వితిన్ 7 డేస్ లో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు రిటర్న్ చేయొచ్చు ప్రోడక్ట్ ని. రిఫండ్ అనేది మీకు ఈజీగా వస్తుందండి, వితిన్ 2 or 3 డేస్ లో మనకి రిఫండ్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది మన అకౌంట్ కి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ పింక్ కుర్తీ అండి, కొంచెం వైబ్రెంట్ రాణి పింక్ అంటారు కదా అలా వైబ్రెంట్ పింక్ కలర్ కుర్తీ. ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు మన కుర్తీకి, పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదండి, డార్క్ కలరే కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదండి ట్రాన్స్పరెంట్ గా. అట్లాగా కొంచెం డార్క్ కలర్ ఇన్నర్ వేర్ వేసుకుంటే పెద్దగా ఏం కనపడదు బయటకి. సో ఇట్లా నెక్ దగ్గర మంచి ప్యానెల్ డీటెయిలింగ్ వచ్చింది,
ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి ఇక్కడ మిర్రర్ వర్క్ అది వచ్చిందండి, వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మిగిలిన కుర్తీ అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ నెక్ వచ్చి సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి, చాలా మంచి లుక్ వస్తుంది. ఏదైనా వైట్ కలర్ ప్యాంట్స్తో అది పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీ కూడాని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ చాలా బాగుంది, కొంచెం గ్రే కలర్ ఆ షేడ్లో వచ్చింది, చాలా బాగుందండి. అండ్ ప్యూర్ కాటన్ కుర్తీ, ఫ్రాక్ స్టైల్లో వస్తుంది మనకి. ఇప్పుడు ఇలా ఫ్రాక్ స్టైల్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి, లెగిన్స్ కూడా వేసుకోకుండా ఫ్రాక్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. లెంగ్త్ కూడా బాగుందండి కుర్తీది, ఆల్మోస్ట్ లైక్ హాఫ్ లెంగ్త్ వరకు వచ్చింది నాకైతేని. సో కమింగ్ టు ది కుర్తీ, ఇట్లా ప్యూర్ కాటన్ కుర్తీ అండి, బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్గా ఉంది, మరీ పలచగా లేదు, థిక్గా ఉందండి ఫ్యాబ్రిక్. దానిపైన ఇలా వైట్ కలర్తో మనకి ప్రింట్ వచ్చింది. యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. యాక్ పార్ట్ పైన ఇలా బటన్ డీటెయిలింగ్ వచ్చింది. రౌండ్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇలా వైట్ కలర్ పైపింగ్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో ఇలా డిఫరెంట్ ప్రింట్ వచ్చిందండి. అదే సేమ్ ప్రింట్ కింద ఫ్రాక్ పార్ట్కి బార్డర్ లాగా వచ్చింది. అండ్ దీనికి ఫ్రాక్ ఏంటంటే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్తో వచ్చిందండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్తో ఫ్రాక్లా వచ్చింది మనకి. సేమ్ యోక్ పార్ట్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చింది. స్లీవ్స్ ఎడ్జ్లో వచ్చిన ప్రింటే కింద ఫ్రాక్లో ఎడ్జ్లో ప్రింట్ వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి కుర్తీది, నాకైతే చాలా నచ్చింది ఈ కుర్తీ. అండ్ చాలా మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి స్నాప్డీల్లో ప్రొడక్ట్స్ అన్ని కూడాని. ఎక్కువ ప్రొడక్ట్స్ అన్ని కూడా బిలో 1000 రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి స్నాప్డీల్లో ప్రొడక్ట్స్. అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి, ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండదు. మినిమం ఇంత ఆర్డర్ చేయాలి ఫ్రీ షిప్పింగ్ రావాలంటే అట్లా ఏం లేదు. మనం ఎంత మినిమం అమౌంట్ ఆర్డర్ చేసినా సరే కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి, కొంచెం స్టైల్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం అన్నట్టు తెప్పించాను. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇలా డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. ఫ్రంట్ అంతా ఒక కలర్ వస్తుంది, కొంచెం ఇదేంటంటే మనకి ఏ లైన్ టైప్లో వచ్చింది. అండ్ హైలో కుర్తీ అండి, సైడ్స్లో ఇలా టెయిల్ కట్ లాగా వచ్చింది. అండ్ సైడ్లో ఏంటంటే ఇలా డిఫరెంట్ కలర్ వచ్చింది, సెంటర్లో ఉన్న కలర్ కాకుండా సైడ్లో డిఫరెంట్ కలర్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అంతా మనకి ఇలా బ్లూ కలర్ వస్తుందండి కుర్తీ అంతాని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా ప్రింట్ వస్తుందండి కుర్తీ పైన, ఇలా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండ్ బ్లాక్ కలర్తో మనకి బుటీస్ వస్తాయండి మొత్తం ఫ్రంట్ సైడ్ అంతాని. అండ్ సైడ్న ఇలా బ్లూ కలర్తో టెయిల్ కట్ లాగా వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వస్తాయి. సెంటర్లో మనకి ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిఫరెంట్ కలర్ వస్తుందండి. నెక్ దగ్గర మనకి ఇలా బోట్ నెక్ లాగా వచ్చింది. అండ్ గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చిందండి నెక్ దగ్గర. అండ్ స్లీవ్స్ దగ్గర మనకి గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇట్లా థ్రెడ్ ఇచ్చారండి వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి. చాలా డిఫరెంట్గా అండ్ ట్రెండింగ్గా ఉందండి ఈ కుర్తీ. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం విస్కో రేయాన్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సో దీనికి లైనింగ్ అయితే ఏం లేదండి, పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు. సో ఇది వచ్చేసి లాస్ట్ కుర్తీ. సో గైస్, ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే పర్చేజ్ చేసుకోవాలనుకుంటే లింక్స్ చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.